మణిపూర్ మంటలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మహిళలను నగ్నంగా ఊరేగించిన కిరాతకులకు శిక్ష పడనేలేదు. ఈలోపే మరో రాష్ట్రంలో మత అగ్గిరాజుకుంది. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో మత ఘర్షణలు హర్యానాను చుట్టుముట్టాయి. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. మరి ఆ నిప్పు రగిలించిందెవరు? పొగ ఎవరిని చుట్టేయబోతోంది? ఆ నిప్పును చలి కాచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఎవరు? ఇంతకీ హర్యానాలో ఏం జరుగుతోంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు యావత్ భారతాన్ని వెంటాడుతున్నాయి. హర్యానాలోని నుహ్ జిల్లాలో విహెచ్పి ఊరేగింపు జరిగింది. దాని పేరు బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలోని వివిధ దేవాలయాలను టచ్ చేస్తూ యాత్ర సాగాలి. ఇది ఆ ప్రోగ్రాం కాన్సెప్ట్. అయితే యాత్ర సీన్ ఒక్కసారిగా మారిపోయింది. యాత్ర చుట్టూ మత ఘర్షణలు చెలరేగాయి. గంటలు గడిచే కొద్దీ ఈ మంటలు జిల్లా మొత్తం వ్యాపించాయి. దీంతో ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసింది. హర్యానాలో మత ఘర్షణలు పక్కా ప్లాన్ ప్రకారం జరిగాయన్నది పోలీసుల అనుమానం. రెండు వర్గాల మధ్య భారీగా మారణాయుధాలు గుర్తించినట్లు తెలుస్తోంది. హర్యానా మత ఘర్షణలో ముస్లిం మత పెద్దలతో పాటు 6 చనిపోయారు. హర్యానాలో ఈ ఘర్షణలు ఎప్పటికీ కంట్రోల్కి వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఘర్షణల వెనుక రాజకీయం ఉంది అన్నది మాత్రం క్లియర్. ఎవరు అన్నదే ఇంకా తేల్చాల్సి ఉంది. దీంతో హర్యానా మరో మణిపూర్గా మారుతుందా అనే భయాలు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. 3 మణిపూర్ మండిపోతోంది. అదే పరిస్థితి హర్యానాకు అంటుకుంటే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. నిన్న మణిపూర్, ఇవాళ హర్యానా నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే. నిప్పు ఎవరో రాజేస్తారు, ఫలితం ఇంకెవరో అనుభవిస్తారు. మణిపూర్, హర్యానాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే వీటి వెనుక రహస్య రాజకీయ ఎజెండా ఉన్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. ఈశాన్య రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య వివాదం రాజుకుంటే హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. దేశ రాజధాని వరకు ఈ మంటలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇప్పుడే చెక్ పెట్టకపోతే పరిణామాలు ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటుంది. మరి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు కీలకం.